ನೀ ವಾಕ್ಯ ಮಲಿನ ನಾಕೆಂತು ಪ್ರೀತಿಕರವು, ನೀ ನಾಮ ಮಲಿನ ನಾಲೋನ ಮೆದಿಳು ಸುಸ್ವರವು. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి నా సాటి కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ఈ ఛానల్ తరపున అలాగే ఈ కార్యక్రమం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. రండి, ఈరోజు మనమందరం కలిసి దైవ చిత్తాన్ని తెలుసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకునిచున్నాను ప్రభువ. ఇదిగో లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మేము ప్రభువ పరిశీలిస్తుండగా మీరు మాకు అయా తండ్రి, ఇదిగో ప్రభువ ప్రతి విషయాన్ని తెలియజేయండి, కొత్త సంగతులు నేర్చుకోవడానికి సహాయం దయచేసి మీ కృపలో మమ్మల్ని బలపరచమని, విను ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి నాతో కలిసి అందరూ కలిసి లూకాసు వార్త మొదటి అధ్యాయం 27వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతూ ఉన్నా. 6వ నెలలో గాబ్రియేలుని దేవదూత గల్లీలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లారా, ఒక విషయాన్ని గమనించండి. యేసు ప్రభు భూమి మీద పుట్టడానికి గల కారణాలు మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి గల ఎన్నుకున్న స్త్రీ మరియా, కన్యక అనే మరియా అని చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఈరోజు. ఏంటి అని అంటే, అసలు మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, మరియా ద్వారా ఎందుకని యేసు ప్రభు భూమి మీదకి రావడం అనేది జరిగింది అన్న చాలా చక్కనైన సంగతిని ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, గాబ్రియేలు దూత మరియా దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతుంది అంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయాప్రాప్తురాలా అనే మాటలో ఒక చిన్న అర్థం ఉంది. ఏంటి అని అంటే, దయాప్రాప్తురాలా అనే అర్థం ఉంది. చూడండి, దయా అని అంటే దేవుని ద్వారా దయ పొందినదిగా మరి మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందులో నుంచి మొట్టమొదటిగా నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మరియలో ఉన్న లక్షణాలు ఏమైతే ఉన్నాయో దాన్ని బట్టి దేవుడు ఆమెను ఎన్నుకుని ఆమె ద్వారా యేసు ప్రభుని భూమి మీదకి పరిచయం చేయడం అనేది జరిగింది. ప్రిల్లారా, ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటిగా నేను మీ ఒక మాట చెప్తా ఉన్నాను. చూడండి, 28వ వచనంలో చాలా స్పష్టంగా, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో రెండు విషయాలు ప్రస్తావించబడతా ఉన్నాయి. ఏంటి అని అంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము అనే ఒక మాట. దయా అంటే ఈమె మనుషుల దయ కాదు, దేవుని దయ పొందుకున్నదిగా, మనుషుల దయలో కూడా అభివృద్ధి చెందుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని దయ పొందుకున్నది కాబట్టి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. చూడండి, ఆమె దేవుని ద్వారా దయ పొందుకుంది. రెండవది, దేవుని ద్వారా దయ పొందుకున్న తర్వాత దేవుని కాపుదల కూడా ఆమెకు ఉన్నట్టుగా గాబ్రియేలుతో చాలా స్పష్టంగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి, ఆమె దేవుని ద్వారా దయ పొందుకుంది. అందులోనే రెండవ పాయింట్ ఏంటంటే, దేవుడు ఆమెకు తోడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందులో నుంచే ఇంకో రెండవ వచనాన్ని కూడా నేను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, 29:30 వచనం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా, దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గాబ్రియేలు దూత మరియా దగ్గరికి వచ్చి నేరుగా మాట్లాడేసరికి మరియలో ఒక భయం అనేది బయలుదేరింది. అసలు ఏంటిది ఈ శుభవచనం ఏంటి అని చెప్పేసానని ఆమె మాట్లాడుతూ ఉండగా, ఆమె అనుకుంటా ఉండగా, ఆమెకు ఆమె మాట్లాడుకుంటూ ఆమె పరిశీలన చేసుకుంటూ ఉండగా ఏం జరిగిందనంటే, మరలా దూత వచ్చి మాట్లాడుతూ ఉందనంట, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట దయ పొందింది, రెండు దేవుని తోడుంది, మూడు దేవుని ద్వారా కృప పొందింది అని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఒక విషయాన్ని మనం ఇందులో నుంచి నేర్చుకోవాలి. కృప అనగా ఏమి? కృప అని అంటే ఒక విధంగా చెప్పాలంటే, యోగ్యులను కాని వారిని యోగ్యులుగా చేసేది కృప, అర్హత లేని వారిని అర్హులుగా చేసేది కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు
యేసు ప్రభులు వారు ఆమె గర్భం ద్వారా భూమి మీద అవతరించడానికి ఆ స్త్రీని ఎన్నుకున్నాడు. దేవుడు దాని ద్వారా కృప చూపించడం అనేది జరిగినట్లుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ దూత ఏమని చెప్తుందంటే, మరి ఆ భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతేవి. ఒకవేళ భయపడతా ఉన్నావేమో, శుభవచనం ఏంటి అని, నువ్వు భయపడమని అవసరం లేదు. ఎందుకనంటే సర్వశక్తివంతుడైన దేవుని కృప నీకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆ దేవుని దగ్గర నుంచి వచ్చే కృపను నువ్వు పొందితివి, దేవుని కృపను నువ్వు పొందితివి అని మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రెండో పాయింట్లో చాలా చక్కగా మనం మాట్లాడుకున్న ఆమె దేవుని కృప పొందిందిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మూడవదిగా 38వ వచనంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, 32 నుంచి ఒకసారి మనం చూసినట్లయితే గనక ఒక శ్రేష్టమైన మాట అక్కడ కనబడుతుంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము అని ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములకు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34వ వచనంలో చూద్దాం ఒకసారి. ఆ స్త్రీ అనగా మరియా దేవదూతతో ఎలా మాట్లాడుతుందో చూద్దాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక శ్రేష్టమైన సంగతిని మనం ఇక్కడ నుంచి తెలుసుకోవాలి. ఏంటి అనంటే, నేను పురుషుణ్ణి ఎరగని దానినే అని చెప్పేసి మరియ మాట్లాడుతుంది. చాలా ఎక్సలెంట్. దేవునికి స్తోత్రం కలుగ. ఒక అద్భుతమైన వార్త అది. ఏంటి అనంటే, నేను పురుషుణ్ణి ఎరగని దానిని కదా. చూడండి, ఆమెకు ఆమెగా ఏమి సాక్షిస్తుంది అని అంటే, నేను నాకు పురుషుడి యొక్క సహవాసం లేదు, పురుషుడితో నాకు సాంగత్యం లేదు, నేను పురుషుని ఎరగని దానిని కదా, నాకు ఇది ఎలా సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎటువంటి యథార్థత మరియలో దేవుడు చూశాడనంటే, ఆమె ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అప్పుడు దేవదూత, నువ్వు సర్వోన్నతిని దేవుని సన్నిధి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించబడతావని చెప్పేసి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. చాలా మందికి ఇది ఒక డౌట్ వస్తూ ఉంటుంది, యేసు ప్రభు పరిశుద్ధుడే ఇలాగ అయ్యాడనండి, ఆ పురుషుడు ప్రమేయం లేకపోతే లేకపోయింది, కనీసం స్త్రీ రక్తం కూడా ఉండుంటుంది కదా అని చెప్పేసి అని అంటారు. లేదు లేదు, అక్కడే ప్రజల పొరపాటు పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని అంటే, ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. ఆదిలో దేవుడు ఒక మనిషిని చేశాడు, అతని పేరు ఆదాము. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆదాము ద్వారానే మనం అందరము చేయబడ్డాం, ఆదాము రూపం ద్వారా మనం అందరం కూడా చేయబడ్డాం. ఆదాము ఏ పాపమైతే ఆదాము ద్వారా లోకంలోకి వచ్చిందో, ఆదాము ద్వారా ఏ మరణమైతే వచ్చిందో, అది ఇప్పటికీ ప్రజల మీద పనిచేస్తూ ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదో వారందరి మీద కూడా ఈ పాపము ఈ మరణము ఏలుబడి చేస్తూ ఉన్నది. ప్రిలారా, ఒక విషయాన్ని మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సి ఉన్నది. అదేంటి అంటే, మొదటి ఆదామును దేవుడు చేసినప్పుడు ఎలా చేశాడు, ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు తన స్వహస్తాలతో తాను మట్టితో చేసి వాని నాసికా నంద్రంలో జీవాయను ఊదగా వాడు జీవించు ప్రాణి ఆయనని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుంది గాక. మరి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, సర్వశక్తిమంతుడైన దేవుడి ద్వారా ఆ రక్తం కలిగింది అతనిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి నుంచి ఒకవేళ ఇటువంటి ఆలోచన నీలో ఉంటే గనక, ఈ ఆలోచన తీసుకేసి అటువంటి పాడు ఆలోచన దురాలోచన నీలో రాక. చూడండి, యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరింపబడ్డాడు అంటే, యేసుక్రీస్తులోనికి తండ్రి అయిన దేవుడే తన రక్తాన్ని పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అబ్రహాం గారు, దేవుడు ఎలాంటి రక్తం కలిగి ఉన్నాడు అంటే, దేవుడు సృష్టించాడు అని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందులో నుంచి ఒక మంచి మాట నేను మరలా మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నాలుగో మాట చూడండి, అక్కడ చాలా స్పష్టంగా చూడండి. నాలుగో మాట 37వ వచనం, అదే మొదటి అధ్యాయం 37వ వచనం, లూకాసు వార్త. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్దగము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విషయాన్ని బాగా మనం ఇక్కడ గమనించాలి. మరియకు దేవదూతకి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటే, అప్పుడు మరియతో దేవదూత మాట్లాడిన మాటలను బట్టి చూడండి ఏమని అంటుంది. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ
నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ గాక గాక అని అంటారు, ఏకీభవించమంటారు. ఎందుకు అని అంటే ఇదిగో ఒక శ్రేష్టకరమైన అమూల్యమైన ఇక్కడ మాట మనకి ఎదురుపడతా ఉన్నది చూడండి. జరుగును గాక అని నువ్వు అంటే ఆమె ఏకీభవిస్తుంది ఆ మాటకు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు నా గర్భం ద్వారా ఈ భూమి మీదకి వస్తాడంటే అంతకంటే నాకేం కావాలి, ఆయన నా ప్రభువు నా రక్షకుడనై ఉన్నాడు అని మరి సంబరపడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ప్రిలారా బాగా వినండి, అలాగూ జరుగునుగాక, నీ మాట చెప్పునే జరుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మొత్తం మీద ఆమె ఏకీభవిస్తుంది అని అర్థం. దేవుని ఆలోచనలకు ఏకీభవిస్తుంది. ఈరోజు చాలామంది దేవుని ఆలోచనలకు ఏకీభవించట్లేదు. దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే ఏకీభవిస్తావో అప్పుడు నీ హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఇంటిపైన స్టార్లు పెడతా ఉంటారు, చర్చ్ మీద పెద్ద పెద్ద స్టార్లు పెడతా ఉంటారు. స్టార్లు పెట్టడం తప్పని నేను చెప్పట్లేదు. ప్రిలరా ఒక మాట మీరు జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ దినమందు మీరు ఒక చాలా శ్రేష్టకరమైన సంగతిని తెలుసుకోండి. చూడండి, మరియా ఎలాగైతే ఏకీభవించిందో, ఈ భూమి మీదకి యేసు ప్రభు రావడానికి ఎలాగైతే మరియా ఏకీభవించిందో, అదే ఏకీభావన నీకు కూడా ఉండాలి దేవునితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలోకి ఆయన రావాలి అని అంటే, నీలో ఆయన నివాసం చేయాలి అని అంటే, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి మొదటిగా. రెండవది, నువ్వు దేవునితో ఏకీభవించగలగాలి. ప్రభువా మీ చిత్తం మా జీవితంలో జరుగును గాక అని నువ్వు దేవునితో ఏకీభవించినట్లయితే గనక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతెంత స్టార్లు ఇట్టామన్నది కాదు ప్రియ దేవుని బిడ్డ, నువ్వే ఒక స్టార్ అయితే గనక ఈ సర్వ ప్రపంచానికి దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు, గొప్పగా నేను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఇంట్లో స్టార్లు పెడతా ఉంటారు, ఇంటిపైన స్టార్లు పెడతా ఉంటారు, కానీ ఇంట్లో జరిగేదంతా బహు భయంకరమైన పనికి మాలిన దుస్థితి, ఇంట్లో భయంకరమైన మద్యం సేవించడాలు, ఇటువంటివన్నీ కూడా పండగలో చేస్తారు. పండగ అంటే నువ్వు ఇష్టం వచ్చినట్లు తిరిగి తందనాలాడేది కాదు. అందుకనే దేవుడు చెప్తాడు కదా, మీ పండగ దినములు నాకు అసహ్యమాయను అని పరిశుద్ధ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవునితో ఏకీభవించగలగాలి. మరి ఏకీభవించింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 39వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసాను. ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునే బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భ ఫలమును ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ మాట చూడండి, మరియతో ఎలిజబెత్ చెప్తున్న మాట, స్త్రీలో నువ్వు ఆశీర్వదించబడిన దానువు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, స్త్రీలు అనేవారు చాలా మంది ఉన్నారు, కానీ ఆమె ప్రత్యేకించబడింది. ఆమె దేవుని ద్వారా ఆశీర్వదించబడిన స్త్రీగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట అందులో నుంచి, 5వ మాట నేను మీకు పరిచయం చేస్తున్నాను. అప్పుడు మరి ఏమంటుందో చూడండి, 44వ వచనం, ఇదిగో ఈ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని చెప్పి ఎలిజబెత్ చెప్తా ఉన్నది మరియతో. 45వ వచనం కాడికి వచ్చేసరికి ఒక విషయం చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడు, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 5వదిగా నేను చెప్తున్నాను, అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణం ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి అప్పుడు మరి ఏమంటుందంటే, నా ప్రాణం ప్రభువును గనపరుచుచున్నది. ఒక అద్భుతమైన మాట, మరియని దేవుడిని కొనగలడాను గల ఒక అద్భుతమైన మాట, నా ప్రాణము దేవునిని గనపరచుచున్నది, ప్రభువుని గనపరచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనమే గనపరచలేకపోతున్నాం, ప్రాణం గనపరుస్తుంది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నది మరియ. ఎంత భక్తి చేసి ఉంటా మాట మరియ మాట్లాడి ఉంటుందండి. అందుకనే దేవుడు యోగ్యురాలుగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి అందులో నుంచి ఇంకొక మాట మనకి కనబడతా ఉన్నది కదా, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. పెంటకుప్పలమే నుంచి దీనుని లేవనెత్తి వాడు దేవుడు అని ఆ వాక్యం ద్వారా మనకి తెలియజేయబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియా తానుకు తాను తగ్గించుకున్నట్లుగా మనకు కనపడదు. దీనస్థితి అని అంటే తగ్గించుకుంది, ఆమె తగ్గింపు ఆమెలో ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు జననానికి ఆమె కారకురాలయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి చాలా మందిలో తగ్గింపు ఉండదు, సేవకుల్లో కానీ ఈ సేవకురాల్లో కానీ లేకపోతే విశ్వాసులు అనేక మంది దేవుని నమ్ముకుంటామంటారు, కానీ తగ్గింపు అనేది ఉండదు. తగ్గింపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుని ఎప్పుడైతే కనపరుస్తావు అప్పుడు దేవుడు
దేవుని నిన్ను గణపరుస్తాడు. మరియ తను తాను తగ్గించుకుంది, దేవుని గణపరుస్తుంది. నా ప్రాణం ప్రభును గణపరుచుతున్నది అని తను తాను తగ్గించుకున్నది. దేవుడు ఆమెను హెచ్చిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 48 వచనం ఏమనుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఏంటంట, నా ఆత్మ నా రక్షకుని యందు దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని చాలా స్పష్టంగా మాట్లాడింది. ఎంత ఆనందంతో నిండిపోయింది అంటే, సర్వ మానవారి పాప పరిహారం కొరకు రక్తం చిందించడానికి జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నా గర్భము ద్వారా బయటకు వస్తున్నాడు అనే సంతోషం ఆమెలో పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీలో ఉదయించాలంటే నీలో కూడా ఇటువంటి లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. తగ్గింపు లక్షణం ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని హెచ్చించాలి. నువ్వు తర్వాత నిన్ను నీవుగా దేవుని గణపరుస్తూ ఉండాలి. నీ ఆత్మ ప్రాణ దేహములు దేవునికి సజీవ యాగముగా సజీవ బలిగా సమర్పించుకుని ఎప్పుడైతే దేవుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో దేవుడు నీ ద్వారా సంతోషపడతాడు. నీ ద్వారా అనేక మంది సంతోషపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుచున్నది అంటే ఇంకా ఏమి ఆలోచన లేవు. ఇంకెంతసేపు దేవుడు నేను, తన ఆత్మ అంటే దేవుని ఎందు ఆనందిస్తూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన రక్షకుడైన యేసుక్రీస్తు ఎందు తన ఆత్మ ఆనందిస్తూ ఉన్నది అని మరియ చెప్తా ఉన్నది. ఎంత గొప్ప సాక్ష్యాలు, ఎంత మంచి మాటలు మరియ చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకొక మాట నేను చదువుతున్నాను. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందరూ ఆయన నామము పరిశుద్ధము అని చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలా అపార్థం చేసుకుని భక్తులందరూ ఏం చేస్తున్నారంటే, ఈనాటి భక్తులు చాలామంది పొరపాటి భక్తి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ ఆయన నామము పరిశుద్ధమని చెప్తుంది. చాలామంది ఇక్కడ పొరపడుతున్నారు. చాలామంది కూడా యేసు ప్రభు యొక్క స్థానంలోకి మరియమ్మ గారిని తీసుకొచ్చి పూజిస్తూ ఉన్నారు. తప్పు తప్పు, అది దేవుడు కోరుకునేది కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు స్థానంలోకి మరియమ్మ గారిని తీసుకురావడం అది మంచిది కానే కాదు. వాక్యానుసారంగా మనం పరిశీలించినట్లయితే కనుక అది సరి అయిన పద్ధతి కానే కాదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏమంటుంది, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటుంది, కానీ నన్ను దేవతగా దేవుడిగా కొలుస్తారు అని చెప్పట్లేదు. ధన్యురాలు మాత్రమే ఆమె. ఎందుకనంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఆమె గర్భం ద్వారా భూమి మీదకి రావడానికి ఆమె ఒక గొప్ప సాధనముగా ఒక పాత్రగా మాత్రమే ఉపయోగపడింది. అందుకనే ఆమె ధన్యురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆమె గురించి ఏమి తప్పుగా మాట్లాడలేదు. ఆమెని దేవుడు ఎన్నుకున్నాడు ఒక పాత్రగా. ఆమె ద్వారా యేసు ప్రభు మన పాపాలను తీసివేయడానికి భూమి మీదకి రావడం జరిగింది. ఆమెను మనం అలా గౌరవించవచ్చు, ధన్యురాలు అని అనవచ్చు, కానీ యేసు ప్రభుని ఆరాధించే అంత విధముగా ఆమెను ఆరాధించడానికి లేనేలేదు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. చాలామంది మరియమ్మను కూడా దేవత 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 అని చెప్పి ఆయా కొండలకు వెళ్తా ఉన్నారు. జాగ్రత్త, దేవుడు ఒకనొక దినాన్ని నేను లెక్క అడుగుతాడు. నిర్గమాకాండంలో చెప్తా ఉన్నాడు కదా, నువ్వే విగ్రహమునైనా చేసుకొనకూడదు, దేనికి సాగిలి పడకూడదు, దేన్ని పూజించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒక మరియమ్మ విగ్రహానికి నువ్వు మొక్కుతున్నట్లయితే, నువ్వు మొక్కులు తీసుకోవడానికి అక్కడికి వెళ్తున్నట్లయితే కనుక నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభుల వారిని పక్కన పెట్టి మరియమ్మను ఆరాధిస్తున్నావని, విగ్రహారాధన చేస్తున్నావని నీకు స్పష్టంగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెకు ఆమె అంటుంది, ప్రతి తరము వారు నన్ను ధన్యురాలు అంటారు అని అంటుంది. అంతవరకనే కంద మాట ఏమనుంది, ఆయన నామము పరిశుద్ధము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ధన్యురాలు అని అంటారు, కానీ ఆయన నామం మాత్రం పరిశుద్ధమైంది అని మరియ తన నోట తాను చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మీకు నేను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. అది ఏంటి అని అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనపడే మాట చూడండి. 2వ అధ్యాయం మొదటి నుంచి, 3వ దినమున గలీలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనం చాలా జాగ్రత్తగా, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడి అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా స్పష్టంగా మరియ గారు చెప్తున్న మాట, యేసు తల్లి అయిన మరియ చెప్తున్న మాట,
ఆ కానానే వివాహంలో ద్రాక్షారసం తక్కువైనప్పుడు, కొదువైనప్పుడు, అయిపోయినప్పుడు ఎవరు అవసరం పడిందనంటే యేసు ప్రభు వారే అవసరం పడింది. మరీకి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియా తన శిష్యులతో, అక్కడ ఉన్న వారందరితో ఏం మాట్లాడుతుంది అనంటే, ఆయన ఏదైతే చెప్తాడో అది మీరు చేయండి. ఏ అప్పుడు కానా విందులో ఉన్న వారికి మాత్రమే అది సూట్ అవుతుంది అంటారా? వారికి మాత్రమే అంటారా మాట? ఈరోజు మనకు కూడా ఆయన ఏదైతే చెప్తాడో మనతో అదే మనం చేయదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమి చెప్పలేదు, నన్ను కన్న తల్లిని మీరు గణపరచండి, లేకపోతే మీరు పూజించండి, విగ్రహాలు చేయండి, గుడులు కట్టండి, గుడులు కట్టి డిబ్బీలు ఎట్టండి, ఆయన చెప్పలేదు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్తుంది, ఆయన ఏదైతే మీతో చెప్తాడో అది మాత్రం చేయండి, దానికి మించి ఏం మీరు చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట మీకు స్పష్టంగా తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 1:14 చూద్దాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పెంతెకోస్తు అనే పండుగ దినముకు మునుపు ఏం జరిగిందనంటే, అక్కడ ఉన్న వారందరితో కలిసి యేసు తల్లి అయిన మరియా, వారందరూ, వారి సహోదరులు అందరూ కూడా ఇంచుమించు 120 దాకా ఆ పైన మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరిలో కూడా యేసు తల్లి అయిన మరియా కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడానికి యేసు ప్రభు చేసిన వాగ్దానం కొరకు మరియా కూడా కనిపెడతా ఉంది. మరి అందుకని ధన్యురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరిలో ఎంచు మంచి సుగుణాలు మనకు కనబడుతున్నాయంటే, మరిలో ఉన్న మంచి లక్షణాలు మనకు కనబడుతున్నాయంటే, ఎక్సలెంట్గా దేవుడు భూమి మీదకి రావడానికి గల ఒక ముఖ్యమైన యోగ్యురాలుగా, ఒక పాత్రగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆ తరములోనే కన్యత్వాన్ని కాపాడుకున్న వారు ఎవరు లేని సమయం అనుకుంటే, ఒకవేళ అనేక మందిని చూస్తూ దేవుడు మరియను ఎన్నుకున్నాడు. అందుకని కన్య అయిన మరియాని రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక కారణం ఏంటి అనంటే మత్తయి సువార్తలో మనం చూద్దాం. రండి, మత్తయి సువార్త 1:19 ఆమె భర్త అయిన యోసేపుకు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏంటి అనంటే, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడిందని ఆయనకు తెలిసి ఉన్నప్పటికీ కూడా అతడు రహస్యముగా ఆమెని విడనాడాలని ఉద్దేశించాడు, ఆమెను విడిచిపెట్టాలని. వాస్తవానికి చాలా మంది తప్పు మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ పరపడతా ఉంటారు. ఆయన ఏం చేయాలని అనుకున్నాడో అన్న విషయం చాలా జాగ్రత్తగా అక్కడ మనం పరిశీలన చేయాలి. ప్రిల్లారా, ఆయన ఆమెను రహస్యముగా విడనాడని ఉద్దేశించునంటే, తన నిందంతటిని కూడా ఈయన మీద వేసుకుని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. యూదులు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒకవేళ పెళ్ళి అవ్వకముందే ఈమె గర్భం ధరించిందంటే అని తెలిస్తే కనుక రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారని తెలుసు. అందుకని ఆమె గర్భం ధరించబడిందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆమెను విడిచిపెట్టాలి, రహస్యంగా విడిచిపెట్టాలని అనుకుంటే దేవుడు కృప చూపించాడు, దేవదూతను పంపి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రహస్యముగా విడిచిపెట్టాలన్న ఆయన ఏం చేశాడంటే, మరలా మరియను చేర్చుకుని మరియతో సహా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగింపజేశాడు. మరియను కాపాడుకుంటూ ఆమెను చక్కగా ఆరోగ్యవంతురాలుగా చూసుకుంటూ ఆమెకి ఏ సమయాన్ని ఏం కావాలన్నీ పట్టించుకుంటూ ఆమెతో ఉండి యేసు ప్రభుని చాలా చక్కగా అభివృద్ధిలోకి తెచ్చిన వాడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, చాలా జాగ్రత్తగా వినండి. మరియలో ఉన్న గొప్ప లక్షణాలు మనకు కనపడ్డాయి ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో పరిశుద్ధమైన ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నది కాబట్టే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులోకి ఆమె యోసేపుకు ప్రధానము చేయబడిన స్త్రీ అని కూడా అక్కడ రాయబడింది. అంటే దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానము చేయబడింది కాబట్టే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె పరిశుద్ధురాలు, తన కన్యత్వాన్ని కాపాడుకుంది, దేవుని ద్వారా దయ పొందింది, దేవుని ద్వారా కృప పొందింది, దేవుని ద్వారా యోగ్యత పొందింది, పరిశుద్ధంగా జీవించింది, సర్వోన్నతుడైన దేవుని తన ప్రాణముతో స్తుతించగలిగింది. అంది కాబట్టి జగత్రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం, అవతరించడం అనేది జరిగింది. ప్రిల్లారా, ఇప్పటికైనా సరే సత్యాన్ని తెలుసుకునండి. ఇంకా యేసు ప్రభు గురించిన, పుట్టుక గురించిన అవగాహన సరిగ్గా లేకుండా తప్పుడు అభిప్రాయాల్లో మీరుండి ఎటువంటి విగ్రహారాధన మీరు చేయకూడదని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మీకు సమాధానం కలగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన మా దేవా, మీరు మాతో మాట్లాడిన నమూనమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకునిచున్నా. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు పరిశుద్ధత, నమ్మకత్వం,
కృప పొందుకునే అటువంటి లక్షణాలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు. పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభువా, నీతి కొరకు బ్రతకడానికి అనేక మందిని అయా తండ్రి ఇదిగో ప్రభువా, మేము అనేక మందికి మేము మిమ్మల్ని రక్షకుడిగా పరిచయం చేయడానికి గల అటువంటి అభిషేకాన్ని లక్షణాలని మీరు మాకు దయచేయండి. మరిలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మరిని మీరు ఎన్నుకున్నారు. అటువంటి లక్షణాలు పరిశుద్ధత, పరిశుద్ధమైన జీవితం మాకు కూడా అనుగ్రహించి మీరు కృపచేత బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్.